నాచురల్ స్టార్ నాని మహానటి కీర్తి సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఉదయల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దసరా రిలీజ్ కు ముందే ఈ చిత్రం భారీగా క్రేజ్ ను సంపాదించుకుంది దసరా చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రూపుదిద్ది దాదాపు ఈ సినిమా అరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రం మార్చి ముప్పైనా గ్రాండ్ గా రిలీజ్ అయి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది సినిమా మొత్తం తెలంగాణ నేపథ్యంలో ఉన్నా సరే అన్ని వర్గాల ప్రేక్షకులు దసరాను రిసీవ్ చేసుకున్నారు అయితే ఈ సినిమా చూడడానికి గల ఐదు ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఈ మధ్య సినిమాను చూసే విధానంతో పాటు తీసే విధానం కూడా మారింది సినిమాకు కాస్త యావరేజ్ టాక్ వచ్చినా సరే ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లడం లేదు ఎలాగో మూడు నాలుగు వీక్స్ ఆగితే ఓటీటీలో వస్తుందిలే అనుకుంటున్నారు తాజాగా విడుదలైన దసరా సినిమా విషయంలో మీరు ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా థియేటర్ లోనే చూడండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ముఖ్యంగా ఐదు కారణాలున్నాయి అందులో మొదటి కారణం నాని మొదటి పాన్ ఇండియా మూవీ నాని కెరియర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ యాక్షన్ తో హై యాక్టిన్ హై ఎనర్జీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది నాని ఇండియా మొదటి సినిమా ఇది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాటలు ప్రమోషన్ ఈ పాటికి భారీ అంచనాలు పెంచాయి సాదా సీదాగా పక్కింటి కుర్రాళ్లా నటించే నాచురల్ స్టార్ నాని ఫర్ ది ఫస్ట్ టైం తన కంఫర్ట్ జోనర్ అయినా సెన్సిటివ్ కామెడీని దాటి ఫుల్ కమర్షియల్ మూవీలో నటించారు ఇక లుక్ స్లాంగ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండడంతో నాని ఫ్యాన్స్ తో సహా సినిమా ప్రేక్షకులు సైతం దసరా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక తెలంగాణ లాంగ్వేజ్ లో వస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుండటంతో మామూలు ప్రేక్షకులకు కూడా దసరాని చూడాలని ఓ క్యూరియాసిటీ వచ్చింది నెంబర్ టూ ఇరవై ఐదు ఎకరాల్లో భారీ సెట్టింగ్స్ మామూలుగా దసరా సినిమా బ్యాక్ డ్రాప్ అంతా బొగ్గు చుట్టూ ఉండే ఓ పల్లెటూరి కదా అని మనకు తెలుసు ఎలాగో బొగ్గు గన్లకు సింగరేణి గోదారికని ఫేమస్ కదా మరి సినిమా కూడా అక్కడే తీసారా అంటే కొంతవరకు అక్కడే చిత్రీకరించిన చాలా కీలకమైన సన్నివేశాలకు మాత్రం ఇరవై ఐదు ఎకరాల సెట్ తో కూల్ మైనింగ్ ను నిర్మించారు సినిమాలో పనిచేస్తున్న వారి కోసం అన్ని సౌకర్యాలతో ఓ విలేజ్ సెట్ కూడా రూపొందించారు ఈ సినిమా కోసం రైలు నడిచేలా సెట్ వేయడంతో పాటు రైల్ ట్రాక్ కూడా నిర్మించారు చాలా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిచ్చారు ఇక నెంబర్ త్రీ ట్రైలర్ పాటలు ప్రమోషన్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాటలు ప్రమోషన్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నోలలో మెదులుతున్నాయి టీజర్ విడుదలైన నుంచి ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ సినిమాలోని చంకీల అంగిలేసి అనే పాట సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో హల్చల్ చేస్తోంది అదేంటి పాట కోసం థియేటర్ వెళ్ళాలా వెళ్లాలా డౌట్ రావచ్చు కానీ ఆ పాటను థియేటర్ లో చూస్తే వచ్చే మజానే వేరు కావాలంటే మీరు ఒకసారి నైంటీస్ వాళ్ళను అడగండి ఒక పాట కోసం సినిమాకు వెళ్లిన అభిమానులు బోలిడు అంది నెంబర్ ఫోర్ నాని కీర్తి సురేష్ డి గ్లామర్ లుక్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయి డీ గ్లామర్ పాత్రలో ఆకట్టుకున్నారు వీరిద్దరి పాత్రలు సినిమాలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి వీరి నటన ఫైట్స్ పాటలు అన్ని పాన్ ఇండియన్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి ఈ మధ్యకాలంలో హీరోయిన్లను గ్లామర్ గానే చూపిస్తూ వచ్చారు తప్ప తమ నేటివిటికి దగ్గరగా ఉండే హీరోయిన్ పాత్రలు తెర మీద కనిపించడం లేదు అందుకే మన ఊర్లో లాంటి మనుషుల కోసం దసరా సినిమాని థియేటర్లో చూడాలి ఇక చివరిగా నెంబర్ ఫైవ్ నాని కీర్తి సురేష్ రెండు వేల పదిహేడులో నేను లోకల్ సినిమాలో నటించారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ప్రస్తుతం ఆరు సంవత్సరాల తర్వాత దసరా కోసం మళ్లీ జతకట్టారు ఈ సినిమాలో ఇద్దరు మాస్ లుక్ లో అందర్నీ ఆకట్టుకున్నారు ఇక సినిమా టాక్ గురించి మీకు కూడా తెలిసిందే సో ఖచ్చితంగా టైం ఉంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి